పిఎస్ రావు రాజమండ్రి అండి. నేను హెర్బల్ లైఫ్లోకి 7 మంత్స్ అయింది సార్ వచ్చి. ఈ 7 మంత్స్ నుంచి రెగ్యులర్గా న్యూట్రిషన్ షేక్, డిఫరెంట్ డిఫరెంట్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా నా యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవర్చుకుని నేను ఇప్పుడు 21 కేజీస్ వరకు తగ్గాను సార్. ప్రజెంటే నేను 71 కేజీస్ ఉన్నాను. అంతకుముందు నేను ఒబిసిటీ తోటి, బీపీ తోటి, హైపర్ టెన్షన్ తోటి చాలా బాధపడేవాడిని సార్. నియర్లీ ఒక 6 కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, అయినా నా బీపీ కానీ ఇటు ఒబిసిటీ కానీ గురక కానీ ఆవేశం కానీ తగ్గలేదు. అయితే ఈ లోపల అంతకుముందు నేను చాలా మనసులో ఆవేదన చెందేవాడండి. మా అమ్మగారు హార్ట్అటాక్ తోటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చనిపోయారు 1990లో. తర్వాత మా నాన్నగారు 91లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసాము, చేసినా కానీ ఆయన కొద్ది కాలం జీవించారు. ఈ క్రమంలో నాకు మా బ్రదర్స్ కూడా ఒక ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం, ఇంకొక ఆయనకి బైపాస్ జరగడం, ఈ విధంగా నేను మనసులో ఆందోళన చెందుతూ ఈ కార్డియాలజీ తిరగడం చాలా ఆవేదన చెందుతూ ఉండగా నన్ను మా కోచ్ సంప్రదించారు. అయితే ఆయన మాటలు నేను లెక్క చేయలేదు. తర్వాత ప్రోడక్ట్ తీసుకున్నాను కానీ అవి రెగ్యులర్గా యూజ్ చేయలేదు. అయితే నేను ఈ మధ్యకాలంలో కరోనా రావడంతో మార్చ్ 18 ఆ టైంలో నేను పేపర్లోని, న్యూస్ పేపరు, టీవీల్లోని ఒబిసిటీ కానీ, బీపీ కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కరోనా చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతుందని తెలుసుకుని మా కోచ్ ద్వారా నేను ఈ న్యూట్రిషన్ షేక్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం, ఆయన రెగ్యులర్గా నాకు అన్నీ చెప్పడం, జూమ్ లింక్ కలిపి రాజుగారి ద్వారా ఆయన మాటలు వింటూ నేను చాలా చాలా లైఫ్ స్టైలు, జీవన విధానాన్ని మార్చుకుని చక్కగా ఉన్నాను. నేను ఈ విధంగా బరువు నాది 20 కేజీస్ లాస్ అయిన తర్వాత నేను తోట శివకుమార్ కార్డియాలజిస్ట్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెకప్ చేయించుకున్నాను. 2 టైమ్స్ చెకప్ చేశారు. 1 వీక్ ఒకసారి, 2 వీక్ కూడా చేశారు. ఫస్ట్ వీక్లో ఆయన చేసినప్పుడు మాస్టారు పడుకోబెట్టి కూర్చోబెట్టి కూడా చెకప్ చేశారు, కానీ నార్మల్గా ఉంది మాస్టారు. ప్రజెంట్ అయితే బీపీ కనిపించట్లేదు. నెక్స్ట్ తర్వాత వీక్ 2 అన్నారు, అప్పుడు కూడా వెళితే మాస్టారు ఇప్పుడు నార్మల్గా ఉంది, మీరు ఏం చేస్తున్నారు, ఎక్సర్సైజ్, యోగా అవే ఫాలో అవ్వండి, ప్రజెంట్ అయితే ట్యాబ్లెట్లు అవసరం లేదన్నారు. ఆయన రిపోర్ట్ కూడా జతపరిచాను సార్. నేనైతే ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. నా జీవన విధానాన్ని మార్చుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ హెర్బల్ లైఫ్.